హాయ్, హలో, వెల్కమ్ టు మిన్ను గౌరి కిచెన్. నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ నాటుకోడి కూర అండి. నాటుకోడి కూర అంటే చాలామందికి ఇష్టం కదా, చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీని ప్రిపరేషన్ మనం చూసేద్దామా? ఇంకా లేట్ ఎందుకు? నేను ఒక కోడిని తీసుకున్నాను, ఇలా కట్ చేపిచ్చి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. మీకు ముందుగానే చూపించలేదు, అది చూడండి, ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. నీట్గా కడుక్కోవాలి దీన్ని శుభ్రంగా. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు చూద్దాము. బండ పువ్వు, బిర్యానీ ఆకు ఒకటి, కొంచెం చెక్క, సాజీరా, 4 లవంగాలు, 4 యాలకులు. కట్ చేసి పెట్టుకున్నానండి ముందే. ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు గిన్నె పెట్టేసుకుంటున్నాను. పెట్టుకున్నాను చూడు. దీంట్లోకి మీకు తగినంత ఆయిల్ అండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మసాలా దినుసులన్నీ వేసేసాను. చాలా బాగా మగ్గుతుంది చూడండి. ఇలా వేసేసాను, మసాలా దినుసులు వేసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా ఆయిల్లో ఇవి ఫ్రై అవ్వాలండి. మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నామనుకోండి, ఫ్రై అయిపోతాయి. గోధుమ రంగులో వచ్చే వరకు ఈ ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులో ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. మనం ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. 2 స్పూన్స్ ముందుగానే నేను పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేశాను. దీంట్లో ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కావలసినంత పసుపు, చిటికెడైనా వేసుకోవచ్చు, ఇంకెక్కువ వేసుకోవచ్చు, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. చాలా చాలా రుచికరమైన రెసిపీ నాటుకోడి కూర. ఇప్పుడు దీంట్లోకి నేను చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, దీన్ని బాగా కాలిపించానండి, మంచిగా కాలిపించి కట్ చేపించాను. ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాను చికెన్ని. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి దొడ్డు ఉప్పు అంటారండి, దొడ్డు ఉప్పు 2 స్పూన్స్ వేసుకోవాలి. కల్లుప్పు కూడా అని అంటారు. 2 స్పూన్స్ వేసుకొని మూత పెట్టేసుకుంటే ఇది ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఒక 5 మినిట్స్. అలా చూడండి, ఇలా ఆయిల్లో ఫ్రై అవుతే చాలా మంచి టేస్ట్ వస్తుంది, తొందరగా మగ్గిపోతుంది. మనం నార్మల్గా బాయిలర్ చికెన్కి అయితే ఇది అవసరం లేదు, అది వెంటనే ఉడికిపోతుంది. కాబట్టి ఇది నాటుకోడి కాబట్టి ఉడకడానికి టైం తీసుకుంటుంది, అందుకే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకున్నాను నేనైతే. మీరు ఎంత తింటారో అంత వేసేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. ఇలా వేసుకొని బాగా కలుపుకొని మనం మళ్ళీ ఒక 15 మినిట్స్ అలా మూత పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే బాగా ఫ్రై అయ్యి మసాలా అంతా బాగా పడుతుందండి ముక్కకి, పీసెస్కి. ఇప్పుడు చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనం సూప్ అవసరం అనుకునే వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవాలి, వద్దు అనుకునే వాళ్ళు గట్టిగానే ఫ్రైగా తినేవాళ్ళు చేసుకోని అవసరం లేదు. దాంట్లో కావలసిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మాకు సూప్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను వాటర్ యాడ్ చేశాను. ఎంత తగినంత వాటర్, ఎంత కావాలో అంత, మీరు క్వాంటిటీని బట్టి మసాలాలను బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను కావలసినంత యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇది బాగా మగ్గాలి, ఈ సూప్ అంతా బాగా పీసెస్కి పట్టేలాగా మగ్గాలి అండి. మూత పెట్టేసుకుంటున్నాను ఒక 15 మినిట్స్, చాలా బాగా మగ్గాలి. ఇప్పుడు మగ్గిపోతుంది చూడండి, చాలా బాగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కొబ్బరి పొడి, 2 కొబ్బరి పొడి నేను ముందుగానే గ్రైండర్ చేసి పెట్టేసుకున్నాను పేస్ట్ చేసి, 2 కొబ్బరి పొడి 2 స్పూన్స్. ఇప్పుడు మనం సూప్ అవసరం లేని వాళ్ళు డ్రైగా ఉన్నప్పుడే దీన్ని యాడ్ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు అలా కూడా ట్రై చేసి నాకు చెప్పొచ్చు.
నేను వీలైతే అలా కూడా మీకు చేసి ఇంకో వీడియో పెడతానండి. డ్రైగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే సూప్తో చేశాను, ఇది కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, ఒక కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకో 2 మినిట్స్ బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి. మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, టేస్టీ టేస్టీ నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి. నాకైతే నోరు ఊరిపోతుంది. మరి మీకు కూడా నోరు ఊరుతుంది కదా, తినాలి అనిపిస్తుంది కదా ఇప్పుడే. మరి ఆలస్యం ఎందుకు, ఇప్పుడే ఈ డిష్ని మీరు తయారు చేసేసుకోండి. ఎలా ఉందో నాకు తప్పకుండా చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.